शालीमार आइसक्रीम पार्लर एंड बेकर्स एग्लेस केक्स आर अवेलेबल हियर नियर टू टाउन पुलिस स्टेशन महबूब नगर दरवाजा द सागवान प्वाइंट रेडीमेड सागवान मेन डोर विंडोज एंड डोर फ्रेम्स बिसाइड हिमालय रेस्टोरेंट श्रीनिवास कॉलोनी महबूबनगर नुकसद डिटर्जेंट पाउडर क्या आप भी परेशान है कपड़ो की जिद्दी दाग और डिटर्जेंट के महंगे दामों ऐसी तो आ गया है नुकसद डिटर्जेंट पाउडर और लिक्विड असल नाज़रीन मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर शेख फारूक हुसैन रियासती सदर टी ऑल मेवा ने राहुल गांधी को एक लेटर रवाना किए जिसमें ये तहरीर किया गया कि मुसलमानों को 12 फीसद रिजर्वेशन बिल जो पार्लियामेंट में मौजूद है उसको रोबे अमल में लाया जाए और उर्दू को दूसरी सरकारी जबान का मुकम्मल दर्जा दिया जाए इस तरह उर्दू मीडियम के मसाइल को हल किया जाए इसके अलावा अखिलियतियों के दिगर मसायल पर भी लेटर में तहरीर किया गया है इस मुताबिक शेख फारूक ने मैचो न्यूज अपडेट से मुखातिब करते हुए क्या कहा आगे डालते हैं इस पर एक नजर ब्यूरो मैचो न्यूज अपडेट्स काश्मीर नुचि कन्याकुमारी वर को भारत जोड़ो यात्रा निर्वहित कांग्रेस पार्टी नायक वायनाड लोकसभा सभ्यू श्री राहुल गांधी गार की తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పక్షాన స్వాగతం తెలుపుతూ వారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ఉద్యోగస్తుల మరియు మైనార్టీల సమస్యలను ఒక బహిరంగ లేఖ ద్వారా విడుదల చేస్తూ ఉన్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇతర వర్గాలకు ముస్లిం వర్గాలకు ప్రకటిస్తున్న పథకాలు అమలు చాలా నిదానం అవుతుంది ఉదాహరణకు కనుక తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో దళిత సోదరులకు దళిత బంధు ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లో పెంపుదల అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి యాదవ సోదరులకు గొర్రెల పంపిణీలో నగదు పథకం బదిలీ ఈ అంశాలపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినటువంటి కొన్ని క్షణాల్లోనే అవి అమలుకు వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలుపరుస్తామని చెప్పి బిల్లును పాస్ చేసి పార్లమెంటుకు పంపించిన తర్వాత సంవత్సరాలు గడిచిన కూడా అవి ఇంతవరకు అమలు కాలేదు అదేవిధంగా ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తారు వాటిని అమలు పరచరు అదేవిధంగా ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకంలో డి రిజర్వేషన్ అమలు పరుస్తామని అంటారు వాటిని అమలుపరచరు అదేవిధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలో ఉర్దూను రెండవ ఐచ్ఛిక భాషగా ప్రకటిస్తామని ఉత్తర్వులు జారీ చేస్తారు అమలుపరచరు కాబట్టి మేము కోరుతూ ఉన్నాం రాహుల్ గాంధీ గారికి గతంలో మల్లు భట్టి విక్రమార్కి గారికి గాంధీ భవన్లో కలిసి ఈ అంశాల మీద సమగ్రం వివరణతో కూడిన ఒక పత్రం ఇవ్వడం జరిగింది మల్లు భట్టి విక్రమార్క గారు దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు మేము కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి విడుదలైనటువంటి జీవోల అమల్లో జాప్యం అవుతుంది అవి అమలయ్యే విధంగా రాహుల్ గాంధీ గారు తగు చొరవ తీసుకోవాలని తెలంగాణ ఆల్మీక పక్షాన కోరుతూ ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు క్రిస్టియన్లకు దళిత హోదా మరొక్కమారు పునరుద్ధరించాలి అదేవిధంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తాను మొదటి సంతకం పన్నెండు శాతం ముస్లిం రిజర్వేషన్లపై మాత్రమే చేస్తానని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ బహిరంగ లేక ప్రతి ఒక్కటి పంపిస్తాము అధికారంలో వచ్చిన మరుక్షణమే మొదటి సంతకం పన్నెండు శాతం రిజర్వేషన్లు కట్టుబడి ఉండి ముస్లింల నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిదని తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారితో సంఘపక్షాన ప్రతినిధులు కలవాలని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం కానీ చివరిలో అపాయింట్మెంట్ క్యాన్సల్ అయింది కాబట్టి బహిరంగ లేఖ ద్వారా రాహుల్ గాంధీ గారికి మహూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీల సమస్యలను ఏవైతే మేము పేర్కొన్నామో ఆ సమస్యలను రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలని తెలంగాణ ఆల్మీవ పక్షాన కోరుతా ఉన్నాం नाजरीन आप हमारे तमाम प्रोग्रामों का मुशायदा यूट्यूब फेसबुक और इंस्टाग्राम पर भी कर सकते हैं अगर आप हमारा प्रोग्राम यूट्यूब पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशायदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स